నమస్తే అండి, నేను జ్యోత్స్న. ఈరోజు మనం ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూస్ గురించి నేను మీకు పూర్తి వివరాలు ఇవ్వబోతున్నా అండి. దానికంటే ముందు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. కంటెంట్ ఉంది, బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ముందుకెళ్తుంది. ఛానల్ ముందుకెళ్ళడం వల్ల మనకు అంటే మన ఛానల్లో మనం చర్చించుకునే టిప్స్ ఇంకా కొంతమందికి షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకునే ముందు మనం కావాల్సిన ఏంటంటే ఫిష్ వేస్ట్. కేజీ వేస్ట్ అయితే కేజీ బెల్లం తీసుకోవాలండి. డ్రై కంటైనర్ తీసుకోండి, ప్లాస్టిక్ డబ్బాలు మాత్రమే తీసుకోవాలి. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే చెట్లకి మొక్కలకి, మొక్క ఎండిపోతుంది జీవం లేదు అన్నప్పుడు మనం ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చామనుకోండి, గ్రీన్గా చక్కగా తయారవుతుంది. మళ్ళీ కాత పూత సమయంలో, పూత వచ్చిన టైంలో మనం ఇస్తే కాత నిల్వడానికి ఉపయోగపడుతుంది. మనం మొక్కల పైన స్ప్రే చేస్తే చీడపీడలు కూడా కంట్రోల్ అవుతాయి. తర్వాత మొక్కలు లీవ్స్ అన్నీ గ్రీన్గా అవుతాయి. ఈ గ్రీన్గా ఉండడం వల్ల మొక్కలు మంచిగా ఫుడ్ తీసుకొని మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఎంత మొక్కలు హెల్దీగా ఉంటే మనకు అంత మంచి కాత అనేది వస్తుంది. కాబట్టి ఇది ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఇవ్వడం చాలా మంచిదండి. మీకు వీలైతే 15 డేస్ కూడా ఇవ్వండి. మనం పెద్దగా దీనికి ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు. ఫిష్ వేస్ట్ వట్టిగానే ఇస్తారు, అది మార్కెట్కి వెళ్తే దాన్ని అది ఎంత క్వాంటిటీ ఉంటే అంత బెల్లం తీసుకొని మనం ఫర్మెంట్ చేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇంకా అదేవిధంగా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన మట్టిలో సూక్ష్మ పోషకాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. మట్టిలో ఉండేటువంటి అంటే మట్టి ఆర్గానిక్గా తయారు కావడానికి, తర్వాత మట్టిలో మనకు వానపాములు అభివృద్ధి చెందడానికి కూడా ఈ ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూస్ యూజ్ అవుతుందండి. ఇది ఎంత అంటే 1 లీటర్కి 1 ml మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనకు లిక్విడ్ రూపంలో ఉంటే 1 ml అండి. మళ్ళీ గట్టిగా ఉందనుకోండి 1 gram తీసుకుంటే సరిపోతుంది. ఇది వాటర్లో మిక్స్ చేసి మనం మొక్కలకు ఇవ్వచ్చు, చక్కగా పనిచేస్తుంది. తర్వాత వానపాములకు మంచి ఫుడ్ లాగా పనిచేస్తుంది అండి. నేను ఇదైతే ఒట్టిగానే మార్కెట్లో అడిగి తెచ్చాను. ఫిష్ వేస్ట్ అంతా చూడండి, మనకు ఫిష్ మార్కెట్ దగ్గరలో ఉంటే తీసుకోండి. ఇలా మనం వేసేసుకోవడమే. మీరు ట్రై చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ అంటే. నేను ఇన్ని వాడాను, ఇవన్నిట్లలో నాకు ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి. అందుకే నేను మరీ మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఇదివరకు కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నేను ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి. చూడండి, ఇదంతా వేస్ట్గా మనకు మార్కెట్లో ఈజీగా దొరికేటువంటిది. మనకు డబ్బులు ఖర్చు లేదు, ఏం లేదు. మిద్దె తోటలకు మనం చిన్న కంటైనర్స్లో మనము ఇవన్నీ మనము మొక్కలు పెంచుతూ ఉంటాము. వాటికి కావాల్సిన పోషణ అందాలంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. స్మెల్ వస్తుందని భయపడకండి. ఇదంతా కలిపి పెట్టిన తర్వాత మనం వాటర్లో వేస్తే లైట్ స్మెల్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ ఉండదండి. ఇది కేజీ ఉందండి, నేను కేజీ బెల్లం తీసుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. ఏ బెల్లమైనా పర్వాలేదు, బెల్లం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. తక్కువ మాత్రం వేసుకోకండి, కేజీ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిన్న తోటలు ఉన్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ చేసుకొని వేసుకొని చూడండి, అప్పుడు మీకు దీని రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇలా మనం కలిపి పెట్టేయడమే. రోజు ఒకసారి దీన్ని కర్రతో కలపాలి. దీనికి లూజ్గా మూత పెట్టాలి, లేదంటే క్లాత్ కట్టేయండి. పైన కట్టేసి వాటర్ కానీ ఏది పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే దీనికి కంప్లీట్ టైట్గా మూత పెట్టకుండా ఒట్టిగా ఇట్లా మూత పెట్టేస్తాను గాలి లోపలికి వెళ్ళేలాగా.
పెట్టేసి కర్రీలా పెడతాను. రోజు దీంతోనే కలుపుకోవాలి. 15 డేస్ వరకు రోజు కలుపుతూ ఇలాగే పెట్టేయాలండి. 10 డేస్ తర్వాత నుండి మనం వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.